अंदर की नमस्कार नेनु निन्ना गौरवनीय मुख्यमंत्री गारिकी ఒక లేఖ రాయడం జరిగింది తెలుగు జాతి ముద్దు బిడ్డ మొట్టమొదటి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఏకైక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చాలా చక్కటి కార్యక్రమాలు దాని కొంత ఫండ్ అలాట్ చేసి అన్ని పార్టీల వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పివి నరసింహరావు గారు తెలంగాణలో అంటే ఇప్పటి తెలంగాణలో అప్పుడు మనం అంతా ఒకటే రాష్ట్రం ఇప్పటి తెలంగాణలో పుట్టినప్పటికీ ఆయన ప్రధానమంత్రి చేసింది మన నంజాల నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఆయన నంజాల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎంపీగా కేంద్రంలో ఆయన చేపట్టిన పదవి లేదు ప్రధానమంత్రిగా కూడా ఆయన అతి తక్కువ మైనారిటీ ప్రభుత్వంతో ఎంతో చాకచక్యంగా ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో ఉంది అని అంటే ఎవరైనా సరే ఒక తెలుగువాడే కాదు యావత్ భారత జాతి గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలదు పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ వలనే ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో ఉందని అందరూ చెప్పగలరు అప్పు పుట్టని స్థాయిలో నుండి దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపించిన మన తెలుగు ముద్దు బిడ్డకి మనం ఇవ్వాల్సిన గౌరవం కేవలం ఆ రోజు ఒక నివాళితోటి సరిపెట్టడం కరెక్ట్ కాదు ఈ శతజయంతి ఉత్సవాల్ని మనం కూడా ఘనంగా జరుపుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది ఎందుకంటే పివి నరసింహారావు గారు ఆయన ఒక జ్ఞాని 17 భాషల్లో అనర్గళంగా ఆయన మాట్లాడగలరు 14 భాషలు రాయగలరు జనరల్గా కవిత్వాలు ఇవి పుస్తకాలు రాసేవాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ పెద్దగా తెలియదు కానీ ఈయన ఆ రోజు ఉన్న కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నీ కోబాల్ C++ ఇటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆయన ఎంతో శ్రద్ధగా నేర్చుకుని ఆయన ఒక పార్టీలకు అతీతంగా కూడా వాజ్పేయి గారికి ఈయన ఇచ్చినంత గౌరవం ఎవరో కూడా ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు అటువంటి రాజనీతిజ్ఞుణ్ణి మనం గౌరవించుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది అలాగే మన ప్రజలందరూ కూడా మీరు కూడా ముఖ్యమంత్రి గారికి మీ అభిప్రాయాన్ని లేఖల ద్వారా కానీ ఎలాగైనా సరే తెలియజేద్దాం ఎందుకంటే మనం అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకోవచ్చు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటే ఆ గౌరవం వేరుగా ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి గారిని భారతరత్నం కూడా మీరు ఒక నెక్స్ట్ క్యాబినెట్ సమావేశంలో ఒక రికమెండేషన్ మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మేమందరం కూడా ఎమ్మెల్యే ఎంపీలందరూ కూడా మేము కూడా పరిశీలి చేస్తాం రాబోయే రోజుల్లో మన తెలుగు జాతిని నరసింహారావు గారికి భారతరత్నతో గౌరవించుకునేలాగా చేసుకుందాం ఈ దీంతో ఒక ఉత్తరం రాయడం జరిగింది అలాగే నిన్న నేను ఫిషరీస్ అంటే మా పశ్చిమ గోదావరి జిల్లాకు కానీ మా పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతం బాగా ఆక్వాకల్చర్కి సంబంధించిన ఇండస్ట్రీయే మేము మాకు సర్వేవలు అందుకని చెప్పి సెక్రటరీ ఫిషరీస్ వాళ్ళని నిన్న కలవటం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి మత్స్య యోజనతో సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎందుకంటే ఆక్వాకల్చర్లో సింహభాగం మన ఆంధ్రప్రదేశ్ అందులో సింహభాగం మా గోదావరి జిల్లాలు కాబట్టి డెఫినెట్గా మనకి ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది సో దీనికి ఉన్న సాధ్యాసాధ్యాలని కేంద్రం నుంచి ఉన్న నిధుల్లో ఎలాగా మన రాష్ట్రానికి ముఖ్యంగా మా గోదావరి జిల్లాలకి మా గోదావరి జిల్లా ఆక్వా రైతులకి ఏ రకంగా ఉపయోగం ఉంటుంది అన్నదాని మీద కూడా
కూలంకషంగా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో అత్యధిక భాగం నిధులు మన రాష్ట్రానికి తీసుకొస్తాం. ఎందుకంటే మా రెండు జిల్లాలే కాకుండా ఒంగోలులో గాని నెల్లూరులో గాని అలాగే కొంత శ్రీకాకుళంలో కూడా ఆక్వాకల్చర్ ఉంది. ఒక్క కల్చరే కాకుండా మత్స్య సంపదలో భాగంగా ఈ బోట్లలో సముద్రంలోకి వేటకు వెళ్ళి ప్రాణాలకు తెగించి ఉండే మన మత్స్య కార్మికులందరికీ కూడా అగ్నికుల క్షత్రియులందరికీ కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా మన రాష్ట్రానికి హెల్ప్ అవుతుంది అన్న దాని మీద వారితో చర్చించాం. అలాగే రీసెంట్గా ఒక ఆక్వాకల్చర్ యాక్ట్ ఒకటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన తీసుకురావడం జరిగింది. అందులో డెఫినెట్గా చాలా చాలా మంచి పాయింట్సే ఉన్నాయి. కానీ మా ఆక్వా రైతులకు సంబంధించి ఒకటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. అదేమిటంటే గతంలో అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ తిరిగి అనుమతుల్ని తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఇటువంటి ఇన్స్పెక్టర్ రాజ్ వద్దు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు ఎంతో మంచి మనసుతో మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా గ్రౌండ్ లెవెల్లో ఐఎమ్ సారీ టు సే దిస్, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీ ఆఫీసర్స్ ఆర్ ఎనీవన్, బట్ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుందంటే మళ్ళీ రీలేషన్స్ అనేటప్పటికీ రకరకాల డిపార్ట్మెంట్ల వాళ్ళు వేధించి, నేను రైతులతో ఈరోజు ఉదయం చాలామందితో మాట్లాడాను, అయ్యా అంతా బాగుంది, చక్కటి యాక్ట్ తీసుకొచ్చారు, ఆ సీడ్ మీద కంట్రోల్ పెట్టారు, ఫీడ్ క్వాలిటీ మీద కంట్రోల్ పెట్టారు, ఇవన్నీ బాగున్నాయి, కానీ మేము గతంలో తీసుకున్న అనుమతిని ఎంతో శ్రమ కోర్చి కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని తెచ్చుకున్న అనుమతిని మళ్ళీ తిరిగి అనుమతి తీసుకోవాలి అంటే ఆ ఖర్చులు మేము భరించలేం. ఆ ఖర్చు సుమారు 15,000 రూపాయల దాకా ఎకరానికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇన్స్పెక్టర్ రాజ్ ఏదైతే అనుమతులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న అనుమతులకే మీరు లైసెన్స్ అని చెప్పి కావాలని చెప్పి చెప్పండి. కానీ ఆల్రెడీ అనుమతులు ఇచ్చి గత 10 సంవత్సరాలుగానో ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఇది నేను మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను అంటే మొన్నటిదాకా మా మోపిదేవి గారు ఉండేవారు, ఇప్పుడు కొత్త మంత్రి గారు వచ్చారు. సో కొత్త మంత్రి గారికి నాకు పరిచయం లేదు. సో మా రైతుల సమస్యలు నాకు చాలా ఆల్మోస్ట్ నిన్న ఒక్కరోజే 30-40 ఫోన్ కాల్స్ వచ్చినాయి. కాబట్టి పెద్దలైన మీ దృష్టికి తీసుకొస్తున్నాను.